హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాధనాస్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయేది లక్ష్మీదేవి అలంకరణ అండి. కాయిన్స్తో ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను. దీనికి పెద్ద పెద్ద పటాలు ఉండాలి అట్లా కూడా అనుకోకర్లేదు, ఎందుకంటే నేను అంతకుముందు కూడా మీకు ఒకసారి చూపించాను కదా, నా దేవుని పటాలన్నీ చిన్న చిన్న వెండివే ఉన్నాయి, నేను ఇక్కడికి తీసుకురావడానికని అలా వెయిట్లెస్గా కొనుక్కున్నాను అని. అయితే ఇది నా ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా అండి, చిన్న పటాలైనా చేసుకోవచ్చు కదా అని తను అనేసరికి నాకు ఐడియా వచ్చేసరే అని చేశాను. ఇలా మనం ప్లాస్టర్ తీసుకుని మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో ఆ కాయిన్స్ అన్నిటినీ ఆ ప్లాస్టర్కి అటాచ్ చేసుకోవాలండి. అన్నీ ఒకేలాంటి కాయిన్స్ అయితే ఇంకా అందంగా ఉంటాయి. నాకు ఇక్కడ ఈ 10 సెంట్స్ కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర, ఎందుకంటే నా ఎలాగో నాది చిన్న పట్టమే కదా, అందుకని ఒక 7-8 పెట్టేసరికి నాకు అది బౌల్ దగ్గరికి వచ్చేసింది. కాబట్టి నేను అన్నీ అలా 10 సెంట్స్ ఉన్న ఒకేలాంటి కాయిన్స్ పెట్టుకున్నాను. మీ దగ్గర అన్నీ ఒకేలాంటి కాయిన్స్ లేకపోయినా పర్వాలేదు, కొంచెం పెద్ద సైజు పైన పెట్టేసి చిన్నవి కిందకి పెట్టుకుంటే రావచ్చు, అట్లా అయినా చేయొచ్చు. నా దగ్గర ఒకేలాంటివి ఉన్నాయి కాబట్టి నేను పెట్టానన్నమాట. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి ఆ పటానికి మీరు చూసుకోండి ఎంత హైట్ కావాలి అన్నది చూసుకొని, ఇప్పుడు నాకైతే ఇంతవరకు ఉంటే అది కిందకి సరిపోతుంది. నాకు అలా ఒక 8 పెట్టేసరికి నాకు హైట్ సరిపోయింది, దానివల్ల నేను తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఆ బౌల్లో ఒక బియ్యం అంతా నింపుకోండి. బియ్యం లేదని మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి చిన్న బౌల్లో అట్లా ఉంటే కనుక అన్ని కాయిన్సే వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కాయిన్స్ ఇవే కాబట్టి నేను దానిలో బియ్యం వేసుకుని పైన అంతా కాయిన్స్ సర్దుకున్నాను అన్నమాట. ఇట్లా కాయిన్స్ అన్నీ నీట్గా చక్కగా పెట్టుకోవాలి. మీది ఇంకా పెద్ద పటం అట్లా ఉన్నట్టయితే కొంచెం పెద్ద బౌల్ తీసుకొని మొత్తం ఫిల్ చేసి కాయిన్స్ ఇలా సర్దుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేదు మొత్తం ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి అని అంటే కనుక బియ్యం లేకుండానే కాయిన్స్ పెట్టుకోవచ్చు. కింద బియ్యం బదులు కాటన్ కానీ అట్లా కూడా ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లా నేను అంతా నీట్గా సర్దుకున్నాను దానిలో. ఇవి నేను ఎప్పుడూ దేవుడి దగ్గర పెట్టుకునే కాయిన్స్ అండి, అందుకనే దానికి కుంకుమ అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పటం తీసుకుని మీరు చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉండే హైట్ ఉండే విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇది కరెక్ట్గా ఆ బౌల్ దగ్గర పట్టింది కాబట్టి నేను ఆ బౌల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఈ ప్లాస్టర్కి ఇటువైపున పెట్టారు కదండి, దానికి పైన కొంచెం రివర్స్లో అతికించారనుకోండి ప్లాస్టర్ని, మనం ఆ పటానికి స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇట్లా రివర్స్లో మనం స్టిక్ చేసేస్తే ఆ కాయిన్స్ అన్నీ పై పక్కకి వచ్చి బాగుంటుంది, లేదంటే ఆ కాయిన్స్ అన్నీ అడుగు పక్కకి వెళ్ళిపోతాయి, ప్లాస్టర్ పైకి తెలుస్తుంది. అట్లా కాకుండా మీరు పైన ఇంకొంచెం కట్ చేసుకుని అటాచ్ చేసుకుంటే దాన్ని రివర్స్లో స్టిక్ చేసుకోవచ్చు లక్ష్మీదేవి పటానికి, అప్పుడు చక్కగా కాయిన్స్ పైకి వస్తాయి అన్నమాట. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. అయితే చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి పెద్ద పటం ఉండాలి లేదంటే ఏదైనా బౌల్స్ ఉండాలి, కాయిన్స్ ఎక్కువ ఉండాలి అలా కూడా అనుకోకర్లేదు, చక్కగా కొన్ని కాయిన్స్తోని ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. సరే, ఇది శ్రావణ మాసం కదా అందరికీ యూజ్ అవుద్ది అని చెప్పి ఇప్పుడు పెట్టానన్నమాట ఈ వీడియోని. ఇట్లా ఉంది చేసిన తర్వాత ఇది పూజ దగ్గర పెట్టేసుకోవడమే డైరెక్ట్గా తీసుకెళ్ళి, మనం కలసం అవన్నీ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఈ పటాన్ని కూడా తీసుకెళ్ళి చక్కగా అక్కడ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.